కుంభకర్ణుని గురించి మనకు తెలిసిందే. పడుకుంటే లేవడు, లేస్తే పడుకోడు. ఎవరైనా ఎక్కువసేపు పడుకుంటే కుంభకర్ణుని నిద్ర అంటూ ఎగతాళి చేయడము మనకు తెలిసిందే. అయితే ఇదంతా రామాయణ కాలం నాటి విషయం. ఈ కాలంలో రోజుల తరబడి పని పాట లేకుండా నిద్రపోయేవాళ్ళు పెద్దగా ఉండరు. మహా పడుకుంటే ఓ రోజంతా పడుకుంటారేమో, కానీ ఈ కాలంలోనూ రోజుల తరబడి, ఇంకా చెప్పాలంటే వారాల తరబడి అలాగే పడుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరో కాదు, ఊరు ఊరంతా అలాగే నిద్రపోతుంది. వింతగా అనిపించినా ఇది పచ్చి నిజం. ఊరు ఊరంతా నిద్రపోయే ఊరు కజకిస్తాన్లో ఉంది. ఆ ఊరి పేరు కలాచి. ఈ ఊరి కథ వింటే మీరు షాక్కి గురి కావడం ఖాయం. ఎందుకంటే ఈ ఊళ్ళో ఒక్కసారి పడుకుంటే నెల రోజుల వరకు లేవరు. తిండి తిప్పలన్న మాటే ఉండదు. ఇవాళ పడుకుంటే మళ్ళీ నెల రోజుల తర్వాతే లేచేది. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది కుంభకర్ణుని నిద్ర అన్నంత నిజం. గ్రామంలో ఎక్కువ మందిది ఇదే పరిస్థితి. అందుకే ఆ గ్రామానికి స్లీపీ హ్యాలో అని పేరు కూడా పెట్టారు. అయితే కలాచీలో ఇలా ఎందుకు జరుగుతుందో, గ్రామస్తులు అలా రోజుల తరబడి ఎందుకు పడుకుంటున్నారో కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ పర్ఫెక్ట్ రీజన్ని కనిపెట్టలేకపోయారు. కొందరు గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, ఈ గ్రామంలో యురేనియం గన్లు ఉండేవి. వాటిని తవ్వడం వల్ల వెలువడిన గ్యాస్ ప్రభావం గ్రామస్తులపై పడింది. ఆ గ్యాస్ ఎఫెక్ట్తో చాలామంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారట. వైద్య పరిశోధకులు కూడా గ్రామంలో కార్బన్ మొనాక్సైడ్ స్థాయి ఎక్కువగా ఉందని, ఆ ప్రభావంతో నెలల తరబడి అలాగే పడుకుంటున్నారని చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కలాచి గ్రామ జనాభా 600. ఇందులో 14% మంది ప్రజలు ఎప్పుడూ నిద్రలోనే జోగుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్లకు కూడా తెలీదు. మరో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒకసారి పడుకుంటే మళ్ళీ లేచిన తర్వాత ఆ వ్యక్తికి ఏమీ గుర్తుండదు. ఇంకో వ్యక్తి చెప్తేనే ఆ వ్యక్తికి గుర్తొస్తుందట. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, నడుస్తూ నడుస్తూనే నిద్రపోతారట. పని చేస్తూ చేస్తూ తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతారట. 2010 మొదటిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లో విద్యార్థులు పాఠాలు వింటూనే నిద్రపోయారట. వాళ్ళని లేపడానికి ప్రయత్నించిన టీచర్ కూడా కాసేపటికి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారట. అప్పటి నుంచి అదొక జబ్బుగా మారిందని అధికారులు అంటున్నారు.